అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రతి సాంగ్ని కూడా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు అలాంటి క్రేజీ ఆల్బమ్ మన లయన్ సొంతం, ఎన్బికే లయన్ అండ్ ఎన్టీఆర్ లయన్ కూడా. ఎందుకంటే ఇందులో యాక్ట్ చేసింది ఎవరు? ఎన్టీఆర్. ఎస్, ఎన్ ఫర్ నందమూరి నటసింహం. త్రీ టీఎట్ని అనౌన్స్ చేయబోతున్నారండి. మరి ఈ ఫంక్షన్కి స్పెషల్గా విచ్చేసినటువంటి మన గెస్ట్లను స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. లయన్ని సరికొత్తగా అందరి మెంబర్స్తో రిసీవ్ చేసుకోవాలి ప్లీజ్. సూపర్ కాంబినేషన్ మనం ఆన్ స్టేజ్ చూస్తున్నాం. ఆర్టిస్ట్ సమీర్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. వెల్కమ్ సమీర్ గారు. సో ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాగే రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయబోతున్నారు రుద్రపాటి రమణారావు గారు. మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం. అదే మాదిరిగా మా ఆడియోని బాగా ఆదరించిన, సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకి అందరికీ నా ధన్యవాదాలు. తారీఖు 10:04 షోతో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. అయితే ఫస్ట్ May 1 రిలీజ్ చేద్దామనే దాంతో కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫాస్ట్గా చేద్దామని May 1 అనుకున్నది నిజమే. కానీ కొన్ని కారణాల వల్ల డిటిఎస్ సౌండ్ చేసే మధుసూదన్ రెడ్డి గారు హఠాత్ మరణం వల్ల, చనిపోవడం వల్ల ఆ డేటు కొంచెం రాలేకపోయాం. తర్వాత మళ్ళీ మేము డేట్ వేరే ఏది అనుకోలేదు. మొన్న ఈ మధ్య కూర్చొని ఒక మంచి ముహూర్తం అనుకున్నామని చెప్పి 8 May 10:04 ముహూర్తం బాగుందని అది ఫిక్స్ చేసాము. అదే ప్రతిరోజు నందమూరి అభిమానుల నుంచి ఫోన్ కాల్స్, ఏంటి సార్ ఎప్పుడు వస్తుంది, May 1 అంటున్నారు, May 7 అంటున్నారు, May 14 అంటున్నారు, ఏదో అందరూ ఇష్టానికి డేట్లు చెప్పుకోవడం, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి నాకు ఫోన్లు చేయడం. దాంతో నేను 8 అని మొన్న ఈ 2 రోజుల క్రితమే ఫిక్స్ చేసాము మంచి ముహూర్తం. ఆ రోజుకి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మీ ముందుకి తీసుకొస్తాం. అదే మాదిరిగా ఈ ఆడియో 9 ఏప్రిల్ ఆడియో ఫంక్షన్ చేసామండి. ఆడియో ఫంక్షన్ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆడియో ఫంక్షన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్ ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఆయన రెండు సినిమాలు, సూపర్ డూపర్ హిట్స్ సినిమాలు, రెండు సింహాలు రిలీజ్ చేశారు ఆయన చేతుల మీదుగా. ఒకటి సమరసింహం, రెండు నరసింహం, ఇది సోలో సింహం. ఈ సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఎలాంటి విజయాన్ని సాధించాయో మీకు అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంత కలెక్షన్స్ ఉన్నాయని తెలియజేసిన చిత్రం సమరసింహారెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సెంటర్లు, 105 సెంటర్లు, ఇన్ని సెంటర్లు కూడా 100 డేస్ ఆడతాయని చెప్పి తెలియజేసిన చిత్రం నరసింహనాయుడు. అదే మాదిరిగా ఈ సినిమా ఆ సినిమాలకి ఎలాంటి ఇది లేకుండా డెఫినెట్ తప్పకుండా అంతటి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాం. సినిమాలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్తో భారీ తారాగణంతో ఈ సినిమా నిర్మించడం జరిగింది. భారీ తారాగణం అంటే ఈ స్టోరీలో ఉండే కొన్ని సీన్స్ వాళ్ళు చెప్తేనే ఆ సీన్స్కి పరిపూర్ణత చేకూరుతుందని మా డైరెక్టర్ గారు అనుకున్నారు. దానివల్ల సీనియర్ ఆర్టిస్టులు జయసుధ గారు, చంద్రమోహన్ గారు, చలపతిరావు గారు, గీతా గారు, ఆలీ గారు, అదే మాదిరిగా ఎంఎస్ నారాయణ గారు, పోసాని కృష్ణమురళి గారు, ఈ మాదిరిగా ఇండస్ట్రీలో మంచి సీనియర్ ఆర్టిస్టులందరినీ దీంట్లో పెట్టడం జరిగింది. లక్ష్మీ నరసింహ సినిమా తర్వాత అంతటి పవర్ఫుల్ రోల్ చేస్తున్న ప్రకాష్ రాజు గారితో ఈ ప్రకాష్ రాజు గారిని ఫస్ట్ మేము అనుకున్న ఇద్దరు ముగ్గురు విలన్లో వేరే వాళ్ళని అనుకున్నాం. తర్వాత ఈ సినిమా ఈ క్యారెక్టర్కి ఈయనైతే సరిపోద్దని హీరో గారి దగ్గర కూర్చొని డిస్కస్ చేసినప్పుడు అనుకొని ప్రకాష్ రాజు గారిని అనుకోవడం జరిగింది. తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన అడిగితే ఇమీడియట్గా ఆయన ఒప్పుకున్నారు. లక్ష్మీ నరసింహ తర్వాత ఇలాంటి పవర్ఫుల్ రోల్ మళ్ళీ నాకు వచ్చిందని ఆయన హ్యాపీ ఫీల్ అయ్యి ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు. అదే ఈ సినిమా షూటింగ్ అంతా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రంపచోడవరం, అరకు ప్రాంతాల్లో చిత్రీకరించాం. మామూలుగా అరకులో ఒక సాంగు ఫైటు కొన్ని సీన్స్ చేసామండి. అరకులో చేయాల్సిన
సినిమా ముందు మేము ఊటీలో అనుకున్నాం, ఊటీలో ప్లాన్ చేస్తున్నాము. అప్పుడు ఆ విశాఖపట్నంలో వచ్చిన హుదూద్ తుఫాను వల్ల కొంచెం అక్కడ పరిస్థితులు కొంచెం అలా ఇలా వెళ్ళడం వల్ల విశాఖపట్నం కోలుకునేదానికి 3 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది అని రకరకాలుగా చెప్పుకుంటుంటే హీరో గారు పిలిచి, మమ్మల్ని డైరెక్టర్ గారిని నన్ను పిలిచి, మనం చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా మనం అరకులో ఈ సినిమా షూటింగ్ చేద్దాం, అరకులో చేస్తే అక్కడ జనాలకి మనం మనోధైర్యాన్ని ఇచ్చినట్టు ఉంటుంది, అదే మాదిరిగా అక్కడికి పోయే టూరిస్టులు కానీ సినిమా వాళ్ళు కానీ ఓహో బాలకృష్ణ గారి సినిమా జరుగుతుందంటే అక్కడ అంత వాతావరణం అనుకూలంగా ఉందేమో, అందరం మనం వెళ్దాం అని అని ఉంటుంది, కాబట్టి మనం అరకులో చేస్తే బాగుంటుంది, మీరు ఆలోచించండి అని చెప్పి హీరో గారు చెప్పారు. వెంటనే దానికి మేము అంగీకరించి షూటింగ్ని ఊటీలో అనుకున్న షూటింగ్ని అరకు మార్చాం. అదే మాదిరిగా మేము అరకులో చేసిన ఒక 2 రోజులు 3 రోజులకే చాలా చాలా సినిమాలు టీవీ ప్రోగ్రామ్స్ అంతా వచ్చి అరకు వచ్చారు. ఆ మాదిరిగా చిన్న చిన్నవి ఉన్నా కానీ చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా కానీ వాటిని పూర్తి చేసుకొని సినిమా పూర్తి చేసుకొని తిరిగి వచ్చామండి. అదే మాదిరిగా సినిమాలో సాంగ్స్, మనం చేసిన సాంగ్స్ చాలా అద్భుతమైన రెస్పాన్స్, మణి శర్మ గారు చాలా అద్భుతమైన రెస్పాన్స్ ట్యూన్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టార్టింగ్ అయిన రోజు రిలీజ్ చేసిన రోజు మార్నింగ్ రోజే అందరూ ఇనానమస్గా 4 సాంగ్స్ సూపర్గా ఉన్నాయన్నారు. తర్వాత మధ్యాహ్నం సాయంత్రానికి చూస్తే 2 సార్లు వింటే మొత్తం 5 సాంగ్స్ చాలా సూపర్గా ఉన్నాయన్నారండి. సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకి మొదటి మెట్టు ఈ ఆడియో అనేది అందరూ చెప్తూ ఉంటారు. అదే మాదిరిగా ఈ ఆడియోలో మేము పూర్తిగా విజయాన్ని సాధించామని మేము అనుకుంటున్నాం. మరలా చెప్తున్నాను, మే నెల 8వ తారీఖు 10:04 ఆటతో సినిమాని మీ ముందుకు తీసుకొస్తాం, తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చేస్తున్నారని అర్థమవుతోంది. మరి ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు అందరితో మాట్లాడబోతున్నారు మన సమీర్ గారు. అందరు మొత్తం ఫ్యాన్స్ అందరికీ పెద్ద పండగ, అది అందరికీ తెలిసిన విషయమే. ఈసారి డైరెక్ట్గా ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు సోలో లయన్, ఇది ఇంకా పెద్ద పండగ అవుతుంది మీ అందరికీ. సినిమా చేస్తున్నప్పుడే తెలిసిపోతుంది దీన్ని ఇది ఎలా ఉంటుంది అనేది. ఇట్స్ గోయింగ్ టు బి అ రోరింగ్ సక్సెస్ 100%. నేను బాలకృష్ణ గారితోటి శ్రీరామరాజ్యం చేశాను, రీసెంట్లీ లెజెండ్ చేశాను, ఇప్పుడు లయన్. ఆయన సినిమా రిలీజ్ అంటే అది ఒక వేరే టైప్ ఆఫ్ కిక్ ఉంటుంది మొత్తం అందరికీ. అది ఎప్పుడెప్పుడా నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అండ్ రామ్ లక్ష్మణ్ గారు కొంచెం ఎరగదీశారు ఈ సినిమాలో. సో ఐ విష్ ది ఎంటైర్ యూనిట్, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఈ సినిమాకి అందరికీ మంచి పేరు రావాలని. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ లైన్. థ్యాంక్ యూ కోసం. అండ్ ఇప్పుడు మన డిఓపి గారు ప్రసాద్ గారు, జస్ట్ అట్లీస్ట్ మీ నుంచి విషెస్. ఓన్లీ వర్క్, నో వర్డ్ వెయిటింగ్ అలీ గారు మీ మాటల కోసం. లయన్, ఇప్పుడే రమణ గారు చెప్పినట్టు ఈ నెల, ఐ మీన్ మేలో 8వ తారీఖు అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. మే ఫస్ట్ వచ్చుంటే ఇంకా అద్భుతంగా ఉండేది, బట్ ఏంటంటే కొన్ని కారణాల వల్ల రీసెంట్గా డిటిఎస్ చేసే మధుసూదన్ రెడ్డి గారు అనుకోకుండా హార్ట్అటాక్తో చనిపోవడం జరిగింది. సో వారి చేతుల మీదుగా ఈ సినిమా చాలా అద్భుతమైన ఎఫెక్ట్స్ ఇచ్చారు. ఇండస్ట్రీలో దాదాపు 24 సంవత్సరాలు రామానాయుడు గారు స్టూడియోలో తను వర్క్ చేశారు. తను సొంతంగా ఒక స్టూడియో పెట్టుకొని చేసే టైంలో స్కూల్కి వెళ్ళి చిన్నపిల్లల్ని పాపని దయబెట్టి వస్తుంటే జరిగింది పాపం. వారి ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అలాగే మరి ఈ సినిమా లైన్ గురించి చెప్పాలంటే, నందమూరి బాలకృష్ణ గారు సంగతి అందరికి తెలిసిందే, వారికి ఒక టైము ఒక ముహూర్తం ఉంటుంది. సో ఆ ముహూర్తం ప్రకారంగా ఆయన ఫాలో అవుతారు. ఎవరేమనుకున్నా కూడా అది ఆయన పెద్దగా హట్టించుకోరు, ఎందుకంటే నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, ఎవరేమనుకుంటే నాకేంటి, ఎందుకంటే ఇది నా సాటిస్ఫాక్షన్ కోసం నేనుంటా. సో నిర్మాత గారితోటి డైరెక్టర్ గారితోటి డిస్కస్ చేసి 8వ తారీఖు 10:00 4 నిమిషాలకి ఫస్ట్ షో వెళ్ళాల్సిందే. దానికి ముందు షో పడ్డా ఇక తెలుసు నేనేంటో తెలుసు, అంతే ఇంకా ఫినిష్. అందుకని లయన్ సినిమా గురించి నేను ఆల్రెడీ చెప్పున్నా ఆడియో ఫంక్షన్లో,
మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, టోటల్ సినిమాకి కథ డైరెక్టర్ సత్యదేవ్ గారు తయారు చేసుకొని ఈ కథని చాలా జాగ్రత్తగా ఆయన హ్యాండిల్ చేసి ఈ కథ అయితే బాగుంటుంది బాలకృష్ణ గారికి అని చెప్పి జరగడం, ఆయన దగ్గరికి వెళ్ళటం, మాట్లాడటం, ఆయన ఓకే చేయటం, లెజెండ్ అయిన తర్వాత జనరల్గా ఇట్లాంటి కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇవ్వాలంటే అవకాశం లేదు. సో అట్లాంటిది కొత్త నిర్మాత, కొత్త డైరెక్టర్ వీళ్ళిద్దరికీ అవకాశం ఇచ్చి ఎస్ తీసుకోండి సినిమా అని చెప్పడం, అలాగే మరి దానికి కెమెరా హర్షాద్ గారు ఆయన ఎక్కువ మాట్లాడరు, ఓన్లీ నేను ఎట్టా తీస్తాను చూడండి, అప్రిషియేట్ చేయండి అంతే తప్ప నేను చాలా అద్భుతమైన కెమెరామెన్, నేను ఇలా తీశాను అలా తీశాను అని చెప్పడం, సైలెంట్గా ఉంటారు. అలాగే మరి సమీర్ ఇందులో ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు అండ్ ప్రకాష్ రాజ్ గారు అలాగే చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నారు ఈ సినిమాలో అండ్ రామ్ లక్ష్మణ్ అండి. ముఖ్యంగా నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు డైరెక్టర్ గారు ఒక ట్రైబల్ ఫైట్ ఒకటి తీసాం మేము చూతురు కానీ రండి అని తీసుకెళ్ళి చూపిస్తే ఇది నిజంగానే బాలకృష్ణ గారికి ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక 24-25 ఏళ్ళు వయసులో ఉన్న కుర్రోడు చేయాల్సిన ఫైట్స్ ఇవి. ఈ సినిమాలో నాకు తెలిసి ఫ్యాన్స్ బాలకృష్ణ గారికి ఇంకా డబల్ అవుతారు, ఎందుకంటే అంత అద్భుతంగా చేయించారు మాస్టర్లు. దాదాపు 11 డేస్ వీళ్ళు చేయించారండి. ఆయన కూడా అంటే ఒక గొడ్డులాగా చాకరీ చేశాడు ఆయన ఒక ఫైట్ చేయటం. అంటే నాకు ఇంత ఇమేజ్ వచ్చిన తర్వాత నేను చేయాల్సిన అవసరం లేదు అని చెప్తే వీళ్ళు కూడా ఓకే అంటారు, అయినా కూడా ఏం చేయాలి చెప్పండి అంతే, మీరు ఏం చెప్తారో నేను చేస్తాను అని ఆయన చేయడం. ఈ సినిమాకి ఈ ఫైట్ కోసం నాకు తెలిసి ఫ్యాన్స్ పక్కన పెడితే బయట జనాలు ఒక్కసారి మళ్ళీ చూద్దాం ఈ ఫైటు అని థియేటర్కి వస్తారు. అంత అద్భుతంగా తీశారు, వెరీ గుడ్ మాస్టర్స్. ఈ రోజున మీ గురుగారు రాజుగారు ఉండుంటే నా శిష్యులు ఎంత ఎదిగారని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన, ఎందుకంటే ఆయన పేరు మీరు కాపాడారు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు మీరు చేశారు సింహ లెజెండ్, లెజెండ్లోనే అద్భుతంగా చేశారు. ఈ సినిమా ద్వారా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అంటే ఇండియాలో ఇట్లాంటి ఫైట్ మాస్టర్లు ఉన్నారా, ఎక్కడో హాలీవుడ్లో చెప్పుకుంటారు జెట్లీ, బ్రూస్లీ, జాకీ చాన్ అని. సో అలాగా మీ ఇద్దరు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో మీకు వెళ్తుంటే ఒక హీరోకి ఎంత ఇమేజ్ ఉంటుందో మీకు ఈ సినిమా తర్వాత అంత ఇమేజ్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. అలాగే ఇక కథ మ్యూజిక్ కానీ మణిశర్మ గారు, మరి దీంట్లో హీరోయిన్స్. సో మే 8 మీరు ఎదురు చూడండి, మీతో పాటు నేను కూడా ఈ సినిమా చూస్తాను. డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ అండి. సో ఈ సినిమా తర్వాత మళ్ళీ మనం తెలుగు ఇండస్ట్రీలోకి ఒక మంచి డైరెక్టర్ రాబోతున్నారు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్, రమణ గారు మీకు కూడా థ్యాంక్ యూ సార్. చేసింది ఆ ఫైట్ చూశారు కాబట్టి ఆ ఫైట్లు అంత బాగా రావడానికి డైరెక్టర్ గారు ఇచ్చిన కాన్సెప్ట్, అలాంటి మంచి కాన్సెప్ట్ ఇచ్చాడు. అంటే ట్రైబుల్, అలాంటి ఒక ట్రైబుల్స్ తోటి ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా రాలేదు, కానీ ఆయన ఛానల్ తర్వాత ఒక సినిమా కాన్సెప్ట్ పెట్టుకొని ఒక అద్భుతమైన సీక్వెన్స్ మాకు ఇచ్చినందువల్ల దాన్ని మేము ఎడిట్ చేయడానికి వచ్చింది. ఆ సీక్వెన్స్ చేయడానికి కెమెరామెన్ ప్రసాద్ గారికి మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము చేసేటప్పుడు మంచి వర్షాలు, అక్కడంతా కింద పురుగులు, దోమలు చాలా కష్టపడి 10 రోజులు దాన్ని చేసినందువల్ల కెమెరామెన్ కానీ డైరెక్టరు తర్వాత టెక్నీషియన్స్కి అంతా థ్యాంక్స్ చెప్పాలి. ఆ ఫైట్ అంతా బాగా రావడానికి అందరు సపోర్ట్ ఉంది. అలాగే గౌతమ్ రాజు గారు ఈ సినిమాకి ఎంతో సపోర్ట్ అనిపించింది. అంటే సినిమా మొన్న మేము కొద్దిగా చూసాము, దాంట్లో ఒక్కొక్క సీక్వెన్స్ని కూడా అంటే బాలయ్యబాబు గారికి మధ్య చాలా సినిమాలు చేసే కానీ ఇది కొత్త డిఫరెంట్ కథ. ఆ కథని అందరం కెమెరామెన్ గారి, మేము కానీ డైరెక్టరు అందరు కూడా దాన్ని ట్యూన్ చేసుకొని ఆ కొత్తదనాన్ని ఎలివేట్ చేసాము. ఈ ఆలి గారు చెప్తే మాకు చాలా ఆనందం వేసింది. ఇట్లాంటి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మీరు అందరూ చూసి అలా మెచ్చుకొని ఉంటే ఆనందపడింది. ఇది మంచి మంచి అలాగే ఈ సినిమాలో ఇలా అద్భుతంగా ఫైట్స్, అంటే మేము అన్ని ఫైట్స్ చేసాము కానీ ఈ సినిమాలో మొదటికి సపరేట్ ఒక ఫైట్కి ఒక ఫైట్కి సంబంధం లేకుండా కంపోజ్ చేయడం జరిగింది. అలాంటి సీక్వెన్స్ డైరెక్టర్ గారు మాకు ఇచ్చారు ఇంటర్వ్యూలు కానీ క్లైమాక్స్ కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఇలా అద్భుతంగా రావడానికి కారణం మెయిన్ మా టీమ్, మా అసిస్టెంట్స్, మా అసిస్టెంట్ గాయస్ వాళ్ళు ప్రాణాలు తెగించి. ఎందుకంటే రంపసోడవరంలో సట్లు లేకుండా ఆ బురదలో చెట్ల కింద ఆకుల కింద పారాడుతున్నప్పుడు పురుగులు గుట్టి చాలా వాళ్ళు చాలా కూడా ఇబ్బంది పడ్డారు, ఎలర్జీ వచ్చింది బాడీ అంతా చాలా, మా ఫైటర్స్ చాలామంది కూడా అలాంటి ఒక కష్టపడి చేశారు. అండ్ ఎందుకంటే మేము ఫైటర్స్ మేము ఎందుకు కష్టపడుతున్నామంటే
దానికి ఒక రీజన్ కూడా ఉంది. బాలయ్యబాబు గారు ఆ వయసులోనే ఆయన ఏంటంటే మేము ఎంతోమంది ఎంతోమందితోటి ఫైట్ చేస్తూ ఉంటాం, ఒక పెద్ద ఏదైనా రిస్క్ పెట్టినప్పుడు అది ఇది బాగలేదని చెబుతుంటా, అది చేయలేక ఇది బాగలేదని చెబుతుంటా చాలామంది ఆర్టిస్టులు మాకు. కానీ బాలయ్యబాబు గారు ప్రతి ఫైట్కి మా ముందు లేకపోయినా కానీ ఇంకా ఇంకే రోప్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, మా అసిస్టెంట్లు తా చెప్పించి నేను ఎలా చేస్తాను ఎలా చేస్తాను, అప్పుడు అయిపోయింది ఫైట్ అప్పుడు అయిపోయిందా అని చెప్పి, అంటే ఆయన్ని మేము కంట్రోల్ చేయడానికి మేము భయపడాలి. అంటే ఆయన ఎక్కడ దెబ్బ తగులుదని టెన్షన్స్, మాకు ఫైట్ అయిపోయిందా మాకు టెన్షన్స్, కానీ ఆయన చిన్న టెన్షన్ ఉండదు. అంటే రిస్క్ అంటే అలాంటి, అంటే అంటే సినిమా అంటే అంత ప్రేమించే మనిషిని నేను చూడలేదు, ఫ్యాన్స్ కోసం ప్రాణాలు ఇచ్చే మనిషిని. అంటే ఈ వయసులో కూడా ఈ స్టేజ్ నుంచి ఎంత ఒక ఒక మెచ్యూరిటీ హీరో, అన్ని స్టేటస్ ఉన్న హీరో ఈ వర్క్ చేయటం అనేది మీకు చాలా చాలా ఆనందంగా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే అలాంటి ఆయన పోల్చుకుంటే అసలు మేము ఎంత పని చేసేది మనం ఎంత అనేది ఒక అప్పుడప్పుడు మాకు అప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. రెండోది లైన్, ఆయన ఫైట్స్ అంటేనే మాకు ఒక కంపోజ్ చెప్పినప్పుడే ఒక తెలియని ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆడియన్స్ ఫ్యాన్స్లో ఒక ఇమేజినెస్ వాళ్ళు ఊహించుకొని బాలయ్యబాబు అంటే అలా ఉంటారు ఎలా ఉంటారని చెప్పి వాళ్ళు ఊహించుకుంటారు. ఆ ఊహాల తగ్గట్టుగా ఏమాత్రం మనం మిస్ అయితే ఆయన ఏమంటారు ముందు మమ్మల్ని అంటారని మాకు చాలా భయం గుండెల్లో దాదాపు కొట్టుకుంటుంది. ఈ ఫైట్స్ మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా చక్కగా చేసామనుకుంటున్నాము, చూసి మీరు కూడా ఆనందిస్తారని మనస్ఫూర్తి కోరుతున్నాం. థ్యాంక్ యూ. అలాగే ప్రొడ్యూసర్ గారు, ఈ సినిమా ఈ స్టేజీకి రిలీజ్ దగ్గరికి ఇంకొక 8-10 రోజులు ఒక 1 వీక్లో రాబోతుందంటే చాలా ఆనందంగా. ఎందుకంటే ఒక సినిమా అనేది ఒక కథ రెడీ చేసుకొని ఒక ప్రొడ్యూస్ ఎన్నో కష్టాలు పడి సినిమా ఈ స్టేజ్కి రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఒక కొత్త ప్రొడ్యూసర్స్గా కొంచెం కొత్త అనుభవం తక్కువతోటి ఇంత పెద్ద సినిమాని హ్యాండిల్ చేయడం ఆయనకి చాలా ఆనందంగా ఉంది. ఆయన సపోర్టింగ్ కొమ్మనేని గారు, కొమ్మనేని వెంకటేశ్వరరావు గారు కలిసి ఈ సినిమాను అద్భుతంగా ఎక్కడ తక్కువ లేకుండా గ్రాఫిక్స్లో కానీ తర్వాత ఫైట్స్లో కానీ సాంగ్స్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బాబు గారికి ఇమేజినెస్ తక్కువండి. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ కాబట్టి, ఆయన ఎక్కడంటారో ఫ్యాన్స్ ఆయన ముందు అంటారు కాబట్టి, ఆయన బాలయ్య గారు ఫ్యాన్స్ కాబట్టి తక్కువ లేకుండా అన్ని కాంప్రమైజ్ లేకుండా సినిమాను అద్భుతంగా అన్ని దిద్దారు. థ్యాంక్ యూ ఆల్ టెక్నీషియన్స్. ఎందుకంటే మా టెక్నీషియన్ సపోర్ట్ లేనిదే మీ ఎవరు ఏం చేయలేము. ప్రతి టెక్నీషియన్స్ ఒకళ్ళొక్కరు సపోర్ట్ కావాలి, మా వాళ్ళొక్కటే కాదు, మేనేజర్ డిపార్ట్మెంట్స్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ కానీ, హార్డ్ డైరెక్టర్స్ కానీ, కెమెరా అసిస్టెంట్స్ కానీ, అందరూ ఆల్ టెక్నీషియన్స్ మనస్ఫూర్తికి ఈ సినిమా చేసినందుకు చేశారు. ఈ సినిమాలు అద్భుతంగా రావడం కారణం వల్ల ఆల్ టెక్నీషియన్స్ హ్యాండ్స్ ఉండే అని చెప్పి సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ గారి వయసు గురించి చెప్పారు, నిజానికి ఆయన వయసు 50+ కానీ లొకేషన్లో ఉంటే మాత్రం 30+. ఎందుకంటే అంత ఎనర్జెటిక్గా ఉంటారు నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చిన కానీ, ఏంటి బాలకృష్ణ గారు లొకేషన్లో ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, సినిమా గురించే మాట్లాడుతుంటారు, ఆ ఫైట్స్ ఈ సాంగ్స్ వీటి గురించే మాట్లాడుతుంటారు. ఎక్కడ ఇంత సూపర్ ఫైట్స్ తీసినా కానీ ఎక్కడ డూపు వాడలేదండి. డూప్ ఏదన్నా పెడదామని రామలక్ష్మణ్ గారు అనుకున్నా, ఎందుకు దీనికి ఎందుకు నేను చేసేస్తాను అంటారు. అంటే ఏజ్ గురించి చెప్తుంటే ఆయన ఎప్పుడు అంత ఎనర్జెటిక్గా ఉంటారు, ఏజ్ 50+ అయినా కానీ లొకేషన్లో ఆయన ఏజ్ మాత్రం 30+ అండి. అటు పౌరాణికాలు అలాగే జనరల్ విషయాలు ఏ విషయం తెలియదు, ఏ సబ్జెక్ట్ గురించి అయినా సరే అనర్గళంగా మాట్లాడుతూనే ఉంటారు. అండ్ అలాగే ఎవరిని హట్ చేయకుండా ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకుంటూ ప్రేమగా మాట్లాడడం వారి స్పెషాలిటీ. మరి ఈ సినిమాలో స్క్రీన్లో చూస్తుంటే అంటే ట్రైలర్స్ నిజంగా భలే అట్రాక్ట్, వారి నోటి నుంచి వచ్చే ప్రతి డైలాగ్ అంతా స్పష్టంగా వింటూ ఉంటే అండ్ ఆ చూపుల్లోని ఆ షార్ప్నెస్, బాబోయ్ ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని వెయిటింగ్. ప్రతి డైలాగ్ కూడా అంటే ఏ సినిమాలో అయినా 1-2 పంచ్ డైలాగ్స్ ఉంటాయి, బట్ ఇక్కడ మాత్రం ట్రైలర్లోనే ఇన్ని డైలాగ్స్ ఉన్నాయంటే ఇక మూవీ మొత్తం చూస్తే ఎన్ని డైలాగ్స్ డైనమైట్లో పేలుతూనే ఉంటాయండి. సరే మరి ఇలాంటి డైలాగ్స్ని ఇలాంటి వండర్ ఫీస్ని మనకు అందించబోతున్నారు మన డైరెక్టర్ సత్యదేవ గారు. సో వారి వాల్యుబుల్ వర్డ్స్. ప్రెస్ సోదరులకు నేను థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. లాస్ట్ జూన్లో మేము షూటింగ్ స్టార్ట్ చేసాం. సో ఇప్పటికీ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఫినిష్ చేసుకుని నెక్స్ట్ మంత్ 8th మేము రిలీజ్కి రాబోతున్నాం అని మేము హ్యాపీగా సగర్వంగా చెప్తానున్నాం. ఇప్పటివరకు మా ప్రమోషన్ సైడ్ సహకరించిన మీడియా సోదరులకు, ప్రెస్ సోదరులకు మరలా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇకపోతే ఈ సినిమా గురించి చెప్పాలంటే డెఫినెట్గా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా మా సినిమా వచ్చింది. ఈ సినిమాకి సహకరించిన 24 క్రాఫ్ట్స్ ప్రతి వ్యక్తికి పేరు పేరు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వరకు ప్రతి వారు ఈ సంవత్సరం కూడా నాతో పాటు కష్టపడ్డారు. మా కష్టానికి ఫలితం 10 రోజుల్లో రాబోతుందని మేము చాలా ఏకట్లు వెయిట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఫైట్స్ కోసం చెప్పుకోవాలంటే రామ్ లక్ష్మణ్ గారు, వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే చదువుకోలేని జ్ఞానులండి వాళ్ళు. చదువుకు రాకపోయినా కూడా వాళ్ళ నుంచి చాలా ఇన్స్పిరేషన్ సందర్భాలు చాలా ఉన్నాయి నాకు. వాళ్ళు బయటికి చెప్పుకోరు సోషల్ యాక్టివిటీస్, వాళ్ళు చేసే సోషల్ యాక్టివిటీస్, వాళ్ళు చేసే మెడిటేషన్, యోగా, ఈ కార్యక్రమాలు, వాళ్ళ గురించి దగ్గరుండి చదివిన తర్వాత ఈ సంవత్సరంలో చాలా గొప్ప వ్యక్తులండి వాళ్ళు. ఈ సినిమాకి చాలా గొప్ప ఎఫర్ట్ పెట్టారు వాళ్ళు. అలీగారు చెప్పారు ఇందాక ఒక ట్రైబల్ యాక్షన్ అనే కాదు, ఇంకా చేజ్లు ఇవి ఉన్నాయి. సద్భుతంగా ఒక ఇంగ్లీష్ సినిమా స్టాండర్డ్స్లో వాళ్ళు తీశారు. నిజంగా వాళ్ళకి నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారు, ఇది ఒక టెక్నికల్ అడ్వెంచర్ ఫిల్మ్ అండి. ఒక కొత్తగా వచ్చాయన ఇలాంటి ఒక హెవీ లెజన్ హిట్ తర్వాత, ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్న తర్వాత ఇలాంటి మూవీని ప్రొడ్యూస్ చేసి ఇవాళ బయట తీసుకురావడం మామూలు విషయం కాదు. ఇది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురైనా కూడా ఇప్పుడు ధైర్యంతో ముందుకొచ్చి మాకు అన్ని విధాలుగా సహకరించారు. డెఫినెట్గా ఆయనకు కూడా నేను ఈ ప్రెస్ మీట్ సందర్భం మరొకసారి నేను థ్యాంక్స్ తెలుపుకున్నాను. ఈ సినిమాకి మా టెక్నీషియన్స్, అంటే 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్సే కాదండి, ఆర్టిస్టులు కూడా సహకరించారండి. ఈ ఫంక్షన్కి రాలేకపోయారు కానీ చలపతిరావు గారు కానీ, ఆలి గారు కానీ, జయశోద గారు కానీ, ప్రతి ఆర్టిస్టు కూడా తమ సొంత సినిమాలాగా ఫీల్ అయ్యి మాకు సపోర్ట్ చేశారు. అట్లాగే ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి కూడా నేను థ్యాంక్స్ తెలుపుకున్నాను. సో అయితే మేము రాబోతా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ ఆల్, అందరికీ కూడాను, ముఖ్యంగా ప్రెస్ మీడియా సోదరులకి. ఈవేళ ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మాకు అన్ని విధాలుగా మా సినిమా గురించి మీరు మీడియాలో కానీ ప్రెస్లో కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ థ్యాంక్స్ తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే డిటిఎస్ మధుసూదన్ రెడ్డి గారిని తలుచుకుంటూ వారికి నివాళిగా 1 నిమిషం మౌనం పాటించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. నిజంగా వి మిస్ యూ సార్. ఇప్పటివరకు మీ సిన్సియర్ గిఫ్ట్ అనుకోవాలి. ఈ సినిమాకి మీరు వర్క్ చేసినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.